వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహద్వారం అని అంటే సిరలను కురిపించేది సింహద్వారం అని అంటారు ప్రధాన ద్వారం ప్రధాన గుమ్మం ఈ ప్రధాన గుమ్మం ద్వారానే ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులు బయటకు వెళ్లడము ఇంట్లోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇతర వ్యక్తులు కూడా గుమ్మం నుంచి వస్తూ పోతూ ఉంటారు సింహద్వారం పైన మనకు నర దృష్టి అనేది లేకుండా ఉండటానికి శుభాలు కలిగించడానికి సింహ ద్వారం మనం ఎక్కడ అమర్చుకుంటూ ఉంటామో ఇంటిలో ఇంటి నిర్మాణం చేసుకునేటువంటి స్థలం ఎక్కడైతే ఉంటుందో నీచ స్థలాలను కొన్ని ఉంటాయి ఉచ్చ స్థలంలో ఎవరైతే వ్యక్తులు ఈ గృహంలో నివసిస్తూ ఉన్నారో ప్రధాన ద్వారం గుండా మనకు దృష్ట అనేవి లోపలికి రాకుండా చెడు దృష్టి నరదృష్టి అనేది సోకకుండా ఉండటానికి గుమ్మం ఆరు బయట రోడ్డు వైపు ఉండేటటువంటి పైన గణపతి ఫోటోని సర్వసాధారణంగా పెడుతూ ఉంటారు వాస్తవానికి దేవుడు పటాలు అంటూ గుమ్మం బయట పెట్టుకోకూడదు గజలక్ష్మి ఫోటోను కూడా అసలు గుమ్మం బయట పెట్టుకోకూడదు బయట ఉండాల్సినవి ఏమిటంటే శంఖ చక్రాలు నామాలు లాంటివి అమ అమర్చుకోవాలి బయట ఇక లోపల వైపు గుమ్మం నుంచి లోపలికి వచ్చేటప్పుడు లోపల వైపు గుమ్మం పైన లక్ష్మి వెంకటేశ్వర సమేతంగా ఉండేటటువంటి ఫోటోను పెట్టుకోవాలి లేకపోతే అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోవాలి అష్టలక్ష్మి ఫోటోను పెట్టుకోవచ్చు కుల దైవం సంబంధించినటువంటి ఫోటోలను పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి నరులు దోషాలు తగలకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఐశ్వర్యకాలి ఫోటో కూడా పెట్టుకోవచ్చు గోమాత సమేత ఉండేటటువంటి ఐశ్వర్యకాలి ఫోటో ఒకటి ఉంటుంది పూర్వకాలంలో పాదాలు మాత్రమే ఉండేవి దానిలో అంత ప్రత్యేకత అయితే ఉండదు కానీ ఆవు పాదాల కింద నడిస్తే హిందూ సాంప్రదాయాల ప్రకారం మన భారతీయ సాంప్రదాయ ప్రకారం గోమాతను చాలా అత్యంత తల్లి తర్వాత మనం పూజిస్తూ ఉంటాం గోమాత పాదాలు కూడా ఉంటాయి గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు చుట్టూ శక్తి పీఠాలకు సంబంధించినటువంటి యంత్రంతో కూడుకుని ఉంటుంది అది ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో బంధువులు కానీ మిత్రులు కాని ఏదైనా పనుల మీద వస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చూసి మామూలుగా ఎంత బాగుందని కొంచెం దృష్టి అనేది తగులుతూ ఉంటుంది నరదృష్టి అనేది చాలా అనర్థాలకి దారితీస్తుంది కాబట్టి ఇటువంటి ఫోటోను ఇంటి కుమ్మనికి పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి రేపు వచ్చేటటువంటి పౌర్ణమి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి యొక్క ఫోటోను పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి